హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, సో ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయాయి. సో స్టూడెంట్స్ అందరిలోనూ సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, పేపర్ కరెక్షన్ ఏ విధంగా జరుగుతుంది, సో అసలు పాస్ చేస్తారో ఫెయిల్ చేస్తారో అన్న డౌట్ అయితే నెలకొని ఉంటుంది, టెన్షన్ అయితే. సో గైస్, పేపర్ కరెక్షన్కి సంబంధించి ఇవాళ అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అట్ ది సేమ్ టైం రిజల్ట్స్కి సంబంధించి కూడా మనకు సో ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనే దానిపైన కూడా ఒక చిన్న అప్డేట్ అయితే తెలిసింది లేటెస్ట్గా అయితే. సో అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూసేద్దాం. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే, సో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇకపోతే సో ఎంసెట్ ఎగ్జామ్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా రాస్తుంటే ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. ఇకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం గైస్. ముందుగా పేపర్ కరెక్షన్కి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏమంటే, సో ఇప్పటికే మనకు సెకండ్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ పేపర్ 1 అయితే పేపర్ కరెక్షన్ అనేది సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అన్న అప్డేట్ అయితే వచ్చింది గైస్. మ్యాథమెటిక్స్ పేపర్ 1 పేపర్ 2 అనేది స్టార్ట్ అయింది నిన్నటి నుంచి అన్న అప్డేట్ అయితే తెలిసింది. ఇకపోతే రిజల్ట్స్ విషయానికి వస్తే ఏప్రిల్ 2nd వీక్లో మనకు రిజల్ట్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అన్న అప్డేట్.